14 ఫీట్ అయితే మినిమం సరిపోతుంది మనకి ఇది 16 ఉంది మనకి డెప్త్ కూడా 14/10 తీసుకోవచ్చు ఆర్ 12 కూడా తీసుకోవచ్చు 12 ఉంటే ఎదురుగా మనకి టీవీ క్యాబినెట్ అది ప్లాన్ చేసుకుంటే బెడ్ తర్వాత గ్యాప్ లో మనకి కనీసం ఒక 3 ఫీట్ మినిమం గ్యాప్ ఉండాలి సో 6+3 ప్లస్ ఇంకొక 2 ఫీట్ తీసుకున్నా కూడా 11 ఫీట్ సో అంటే ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా సరే కొంచెం క్లియర్ గా ఉంటారు చాలా మంది అడుగుతారు మా బెడ్రూమ్ సైజ్ ఇదండి ఇది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని మినిమం అంటే 12/10 బెడ్రూమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది మినిమం 14/12 చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ 12/10 కూడా తీసుకుంటారు అంతకన్నా చిన్న ఉండే అపార్ట్మెంట్స్ లో కూడా ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేయాలి సో ఇక్కడైతే మనకి మినిమం 14/12 సరిపోతుంది ఓకే సో మరి మన మాస్టర్ బెడ్రూమ్ చూసాము ఇంకా గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాం యా తప్పకుండా రండి మోనికా ఇది గెస్ట్ బెడ్రూమ్ స్మాల్ కాంపాక్ట్ రూమ్ ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఉండరు కాబట్టి సింపుల్ గా ఎప్పుడో వస్తారు కాబట్టి గెస్ట్ కి సో ఇక్కడ అంటే ఈ రూమ్ యూనో స్పేస్ దీనికి తగ్గట్టుగా థీమ్ ఏంటంటే ఐవరీ అండ్ కొంచెం రస్ట్ కలర్ లో తీసుకున్నాం అనమాట సో అంటే మన మెటీరియల్ ని మళ్ళీ రీయూస్ చేసి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసాం సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఒక డబుల్ బెడ్ ప్లస్ వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ క్యాబినెట్ సో ఇది మిర్రర్ కూడా మీరు ఒక డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు కదా మిర్రర్ ప్లస్ సైడ్ నుంచి మళ్ళీ కొంచెం కబోర్డ్స్ లాగా ఇచ్చారు అవును ఇది అంటే మనకి స్టోరేజ్ కి కావాలి ప్లస్ డ్రెస్సింగ్ మిర్రర్ కావాలి అండ్ మనకి వాల్ ఏరియా కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడే మనం యూనో స్టోరేజ్ అండ్ యూనో డ్రాస్ ఇవన్నీ ప్లాన్ చేసుకుని ప్లస్ ఇక్కడ మనకి మిగతా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ప్లస్ ఇక్కడ యూనో మిర్రర్ డ్రెస్సింగ్ కి కూడా తీసుకున్నాం అన్నమాట అండ్ ఈ లైటింగ్ అది కూడా దాని ప్రకారం ప్లాన్ చేయడం అయింది ఈ వాల్ అంతా కూడా మీరు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ప్లే చేశారు కదా అంటే ఒక వుడెన్ బ్లాక్ లాంటిది అవును ఇది యాక్చువల్లీ ఏం లేదు సింపుల్ మెటీరియల్ రీయూజ్ అనమాట సో జస్ట్ ఉన్న మెటీరియల్ రీయూజ్ చేస్తూ ప్లస్ ఇక్కడ ఒక విండో ఉంది ఆ విండోని కొంచెం కవర్ చేయడానికి మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవడానికి ఇదే కలర్ స్కీమ్ మెయింటైన్ చేస్తూ జస్ట్ ఒక దాని మీద ఒక పెయింటింగ్ పెడితే ఇవన్నీ మనకి కొంచెం కవర్ అయిపోతుంది చూడడానికి ఇస్థెటిక్గా కూడా ఉంటుంది అంటే చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఉన్న స్పేస్లో ఇప్పుడు పాత ఇళ్లలో మనకి ఎక్కువ అట్రాక్టివ్గా ఉండవు స్పేసెస్ వాల్స్ కానీ విండోస్ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్న కూడా ఉండవు సో దానికి తగ్గట్టుగా మన స్ట్రక్చర్ ని డామేజ్ చేయకుండా మనం ఎలా తీసుకోవాలనేది మనం ఆలోచించుకుని చిన్న చిన్న టెక్నిక్స్ తో చేసుకోవచ్చు ఓకే అండ్ ఓన్లీ 2 వార్డ్రోబ్స్ ఇచ్చారు యా అండ్ ఇదేంటండి గ్లాస్ ఇది యాక్చువల్లీ అటాచ్డ్ బాత్రూమ్ రెండు రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి దీనికి కొంచెం ఇలాగా అంటే నేచురల్ లైట్ వచ్చేటట్టుగా ఇక్కడ బికాజ్ ఎక్కువ వేరే నేచురల్ లైట్ కి పాసిబిలిటీ లేదు కాబట్టి ఫ్రాస్టెడ్ గ్లాస్ ఇచ్చి ఇలా తీసుకున్నాం సో ఇందులోనే మనకి కంప్లీట్ వాష్ బేసిన్ షవర్ ఏరియా అండ్ డబ్ల్యూసీ కూడా మనం ప్లాన్ చేసాం అన్నమాట ఒక చిన్న ప్లేస్ లోని టూ గెస్ట్ రూమ్ అని చెప్పారు కాబట్టి కలర్ కాంబినేషన్స్ అవనివ్వండి లేదా వాష్ రూమ్ అవనివ్వండి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అండ్ ఈ గ్లాస్ తో ఇచ్చింది చాలా బాగుంది చూడటానికి ఏదంటే వాష్ రూమ్ లాగా లేదు నేను ఇది కూడా ఎక్స్టెండెడ్ కబోర్డ్ అలా కనిపించకూడదని ప్లాన్ చేసాము ఎందుకంటే ఉన్న స్పేస్ లో మనకి ఇరుగ్గా ఉండి ఏదో మన మొత్తం నింపేసినట్టు ఉండకూడదు అలాగే మన రిక్వైర్మెంట్స్ మొత్తం అన్ని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఒక స్మాల్ ఏరియా అని అంటే బెడ్రూమ్స్ ఇదైతే చాలా స్పేషియస్ గా ఏం లేదు మీడియం సైజ్ లో ఉంది అండ్ అది కూడా గెస్ట్ రూమ్ అని చెప్పారు కలర్ కాంబినేషన్స్ అలాగే ఇందాక చూసిన బెడ్రూమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ ఐవరీ అండ్ రస్ట్ కలర్ ఇచ్చారు పాత హౌస్ ని పాత బెడ్రూమ్స్ ని చక్కగా మోడ్యులర్ టైప్ లో లేటెస్ట్ స్టైల్ లాగా డిజైన్ చేసి చూపించారు మా సక్కులకి ఈరోజు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మోనికా